హలో రోజక్కాయ్, రాజన్న బర్త్డే వేడుకల్లో ఉన్నాను అన్నావు, అక్కడే ఉన్నావా? అబ్బో, కేక్ కట్ చేస్తా అక్కడే ఉన్నావుగా. రాష్ట్రం అంతటిని కరోనా కకావికలం చేస్తుంటే నువ్వేం దక్కాయ్ అట్టా మాస్క్ లేకుండా తిరుగుతున్నావా? నలుగురికి చెప్పాల్సిన మీరే ఇట్టా మాస్కులు లేకపోతే ఎట్టా? ఏందిదే అట్టా ఆయన్ని తోసుకొని రావాలంటావేంది? నా దగ్గరికి క్రమశిక్షణతో రావాలని చెప్పాల్సి నువ్వే తోసుకొని రావాలంటున్నా? నువ్వు ఇప్పటికి కూడా హీరోయిన్లా ఫీల్ అవుతున్నావా ఏందే? ఏందక్కయ్యో అట్టా కేకు పెట్టరా అంటున్నావు, కోసిన తర్వాత నీకు పెట్టకుండా ఎట్టా ఉంటారు? కానీ ఇంతకి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది? తస్సదియా, అట్ట అంబులెన్స్ నడపతా జై జగన్ అంట పబ్లిసిటీ ఇచ్చుకుంటావేంది? నీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా చూడు. చూసావా అక్కయ్య, అంబులెన్సులు లేక శ్రీకాకుళంలో ఎట్టా ప్రొక్లైనర్తో ట్రాక్టర్తో మృతదేహాలను తరలిస్తున్నారా? ప్రజలు అట్ట కష్టాల్లో ఉంటే మీరట్ట పబ్లిసిటీ చేసుకోవచ్చా? సర్లే, ఇప్పుడేం చేయబోతున్నావు? ఏందిదే అట్ట గుళ్ళో ఉన్నావు, కూసింత పక్కకు రా, నీతో మాట్లాడాలి. మొత్తానికి వచ్చావు కదా, ఇప్పుడు చెప్పు ఏంది అసలు మ్యాటర్? ఈరోజు కూర్చోడానికి సమయం లేదు, తినటానికి సమయం లేకుండా. మ్యాటర్ చెప్పమంటే నువ్వేంది? అట్టా నీకు తినడానికి టైం లేదంటావు? నువ్వు నాయకురాలిగా జబర్దస్త్ గెస్టుగా సినిమాల్లో ఇట్ట మూడు పడవలపై కాళ్ళు పెట్టావు కదా, అందుకే ఆ మాత్రం బిజీగా ఉంటుందిలే. కానీ వేరే మ్యాటర్ చెప్పు. ఈరోజు కరోనా విషయంలో కూడా మీరు తీసుకుంటే మరి ముందు చూపుతో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఎక్కువ మందికి టెస్టులు చేసి దాన్ని కట్టడి చేయడంలో కూడా దేశంలోనే నెంబర్ వన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. కంట్రోల్లో పెట్టారో లేదో పక్కన పెడితే టెస్టులు మాత్రం రికార్డు స్థాయిలో చేయించారుగా, ఇదైతే 100% నిజమే. అలాగే ఏ రాష్ట్రంలో కూడా మీరు చూస్తే ఫ్రీగా ఎక్కడా కూడా టెస్టింగ్లు చేయటం గానీ ట్రీట్మెంట్ చేయటం గానీ లేదు. సదియా రోజక్కాయ్, మీకు మీరు డబ్బాలు కొట్టుకోవడంలో ఫస్ట్ అంటే ఏందో అనుకున్నా, నీ మాటలు ఏంటంటే నిజమే అనిపిస్తుంది. కరోనా ట్రీట్మెంట్కి ఏ రాష్ట్రంలో మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారో అంతెందుకో? పక్క రాష్ట్రం తెలంగాణలోని గాంధీ గచ్చిబౌలి ఆసుపత్రిలో, ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రిలో ఫీజులు ఎక్కడ తీసుకుంటున్నారు చెప్పు. ఈరోజు ఖజానాని 3.5 లక్షల కోట్ల అప్పులో చంద్రబాబు నాయుడు పెట్టి వెళ్ళాడు. ఓహో, అనుకున్నా ఇంకా బాబు టాపిక్ రాలేదేందా అని. బాబు అప్పుతో మీకు రాష్ట్రాన్ని అప్పగించాడని చెప్తున్నావు, అయినా ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తీసుకుని సీఎం ఎవరు? ఆ మాటకు వస్తే జగన్ తీసుకోవడం లేదా ఏందే? తన చేతికి ఇచ్చినప్పుడు 100 కోట్లు కూడా ఖజానాలో లేకపోయినా సమర్థవంతంగా పరిపాలిస్తూ ఈరోజు ప్రతి వర్గానికి ప్రతి కులానికి కూడా మరి ఏ విధంగా చేయుతనిస్తున్నారో అమ్మఒడి చూసినా, రైతు భరోసా చూసినా, మరి కాపు నేస్తం చూసినా. తస్సదియా రోజక్కాయ్, జగన్ ఏదో జోబిలోంచి తీసి డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు ఫీల్ అవుతావేంది? అదంతా ప్రజల సొమ్మే కదా. తిని కూర్చొని ఒళ్ళు కొవ్వెక్కి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితికి లోకేష్ వెళ్ళటం చాలా దురదృష్టకరం. ఇబ్బంట బడా, లోకేష్కి తిని ఒళ్ళు కొవ్వెక్కిందంటావేంది? ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడేది ఎవరు అందరికీ తెలుసులేకాయ్? లోకేష్ లాక్డౌన్ టైంలో 20 కేజీలు తగ్గానంటుంటే నువ్వేంది అట్ట మాట్లాడుతున్నావా? ఎందుకంటే గతంలో తన తండ్రి 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తను కూడా అడ్డదిడ్డంగా మరి ఏ విధంగా అడ్డదారిలో ఎమ్మెల్సీ అయి మంత్రి అయి మరి ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. లోకేష్ ఏం చేయలేదనే కదక్కాయ్, జనం కూడా పక్కన పెట్టారు. నువ్వు కూడా వాళ్ళని వీళ్ళని తిట్టే ప్రోగ్రామ్స్ పక్కన పెట్టి జనానికి ఉపయోగపడే పనులు చెయ్యి, లేకపోతే నీకు కూడా లోకేష్కి బట్టి గత్తె పట్టుద్ది. ఈరోజు కరోనా కష్టకాలంలో తమ బాధ్యతగా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండి ప్రజలకి భరోసా ఇవ్వాల్సింది పోయి దొంగల్లాగా పారిపోయి హైదరాబాద్ లో కూర్చొని. ఏందక్కయ్యో అట్ట బాబు లోకేష్లు జనాల మధ్యకి రాకుండా హైదరాబాద్ లో కూర్చున్నారని ఫీల్ అవుతున్నావు? అందరూ మీ ఎమ్మెల్యేలా జనాల్లో తిరగతా కరోనాని వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నావా ఏందే?
వాళ్ళు బ్రతికుంటే చాలు, వాళ్ళు సేఫ్ గా ఉంటే చాలు, ఎవడు ఎక్కడ చచ్చినా పర్వాలేదు అనుకున్న పెద్ద మనుషులు ఎవడి బ్రతుకు మీద వాళ్ళకి తీపి ఉంటుందిలే అక్కాయ్. నువ్వేమో పబ్లిసిటీ కోసమే బ్రతుకుతున్నావో కాబట్టి జనాల్లోకి వచ్చి అంబులెన్స్ డ్రైవ్ చేస్తున్నావు. కరోనా టైంలోనూ ప్రచార ఆర్భాటాలు ఏ రేంజ్ పెద్దరికమో నువ్వే చెప్పాలి. కానీ ఈరోజు ఏ విధంగా మరి లోకేష్ మాట్లాడుతున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు పబ్జి ఆడుకుంటున్నారట. ఈరోజు పబ్జి ఆడుకునే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది లోకేష్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి పని లేదు, పాట లేదు. ఏందక్కయ్యో జగన్ తెగ బిజీగా ఉంటున్నాడని చెప్తున్నావు. సీఎం అన్నాక ఆ మాత్రం కష్టపడకపోతే ఎట్ట? అందుకేగా జనం అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించిందే. కుదిరితే ఈ హంగులు పక్కన పెట్టియా, నువ్వు కూడా ప్రజాసేవలో బిజీ అవ్వు. ప్రజలు చీకొట్టి మరి మంగళగిరిలో ఎలా ఓడించి పంపించారో మనం చూసాం. ఇప్పాసుగాల లోకేష్ ని జనం మంగళగిరిలో ఓడిచ్చారని చెప్తున్నావు. నువ్వు కూడా మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయావుగా. పెద్ద పెద్దోళ్ళకే ఓటం తప్పలేదు. వేరే మ్యాటర్ చెప్పు. ఒక మంత్రిగా ఉంటూ, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటూ, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని చేతగాని దద్దమ్మ లోకేష్. ఇదిగో రోజమ్మా, పాడిందే పాట పాడతామేంది? ఆయన కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని ఎన్నిసార్లు చెప్తావు? రాజకీయాల్లో ఎన్టీఓడు ఇందిరా లాంటి హేమాహేమీలే ఓడిపోయారు. ఇంకా లోకేష్ ఎంత చెప్పు. ఈరోజు 151 సీట్లతో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డి గారిని సంవత్సరంలోనే తన పరిపాలనతో మరి దేశమంతా శభాష్ అనిపించుకునే విధంగా బెస్ట్ సీఎం లో 4వ ప్లేస్ తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కూడా లోకేష్ కి లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ. ఏందక్కయ్యో, జగన్ దేశంలో 4వ బెస్ట్ సీఎం గా ఉంటున్నాడు అంటున్నావు? ఒకప్పుడు బాబు కూడా బెస్ట్ సీఎం గా ఎన్నోసార్లు పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైందే, 23 సీట్లతో సీన్ చితారగాల. అందుకే ప్రైజులు వచ్చాయని సంతోషపడమాకండే. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో కాలక్షేపం చేయటం మానేసి రాజకీయాల మీద అవగాహన తెచ్చుకోండి, ఆంధ్రప్రదేశ్ మీద అవగాహన తెచ్చుకోండి, భవిష్యత్తులో ప్రజలకి అండగా ఉండటం నేర్చుకోమని చెప్పి సలహా ఇస్తున్నాం. ఇదిగో రోజక్క, లోకేష్ కట్ట సలహాలు ఇస్తామైంది. నీ అడ్వైజులు తీసుకునే స్టేజ్లో లోకేష్ లేడులే, కానీ చెప్పినంత వరకు చాలుగానే. ఇంకెళ్ళి రెస్ట్ తీసుకో అక్కాయ్.